ప్రముఖ టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో తన యూజర్లకు ఒక మంచి శుభవార్తను అందించింది జియో తన యాప్లో ఒక అద్దిరిపోయే ఫీచర్ను మనకు పరిచయం చేస్తుంది అదేంటంటే యూపీఐ ఆటోపే అనే సరికొత్త ఫీచర్ను కొత్తగా అందుబాటులోకి తెచ్చింది జియో ఆ ఫీచర్ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జియో రెండూ కలిసి ఈ ఫీచర్ను పరిచయం చేశాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫీచర్ మనకు పరిచయం చేసిన మొట్టమొదటి టెలికాం కంపెనీ కూడా జియో అవ్వడం విశేషమనే చెప్పాలి అయితే జియో యూజర్లు ఈ ఫీచర్ను ఉపయోగించాలంటే మై జియో యాప్లోని యూపీఐ ఆటోపే ఎనేబుల్ చేసి ఉండాలి ఈ ఫీచర్ యొక్క ఉపయోగం ఏంటంటే మన టాక్ టైమ్ బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే దానంతటా అదే ఆటోమేటిక్గా రీఛార్జ్ అవుతుందన్నమాట అయితే ఇందుకోసం యూజర్లు తాము రీఛార్జ్ చేయాలనుకున్న ప్లాన్స్ను ముందుగా ఎంపిక చేసుకుని ఆటోపే ఫీచర్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది ఇలా చేయడం ద్వారా ప్రతిసారి రీఛార్జ్ చేయాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా రీఛార్జ్ అవుతుంది జియో యూజర్లు ఐదు వేల రూపాయల వరకు రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఈ ఫీచర్లో ఉంది అయితే ఐదు వేల రూపాయలలోపు రీఛార్జ్ల కోసం యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన పని లేదు ఐదు వేల రూపాయల కన్నా ఎక్కువ రీఛార్జ్ అయితే కనుక యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఒకవేళ రీఛార్జ్కు సంబంధించిన ప్లాన్ వివరాలను మార్చాలంటే మార్చుకోవచ్చు కాగా రీఛార్జ్ చేయాల్సిన తేదీని కూడా ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సిన పని లేకుండా మీ రీఛార్జ్ వ్యాలిడిటీ పూర్తవుతుండగానే ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోతుంది దీనికోసం రిలయన్స్ జియో యూజర్లు మై జియో యాప్ని ఇన్స్టాల్ చేసుకుని తమ జియో నెంబర్తో లాగిన్ అవ్వాలి ఆ తర్వాత హోమ్ స్క్రీన్లో కనిపించే మొబైల్ ట్యాప్ పైన క్లిక్ చేసి రీఛార్జ్ అండ్ పేమెంట్స్ సెక్షన్ను ఎంపిక చేసుకుని జియో ఆటోపే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే జియో ఆటోపే యాక్టివేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ సెలెక్ట్ చేసిన తర్వాత యూపీఐ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి ఆ తర్వాత మీ యూపీఐ ఐడి ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆటోపే ఎనేబుల్ అవుతుంది ఒకవేళ మీరు ప్లాన్ మార్చాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుగు విశేషాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి